ఉపాధి అవకాశాల కోసం చాలామందిని నమ్మకంతో ఓటు వేసేయారు మనం చూసాం బంగ్లాదేశ్లో ఇవాళ ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అక్కడ ఒక రకమైన ఉద్యమం వస్తే ఇక్కడ ఓటుతో బుద్ధి చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చేస్తాం సో ఇలాంటి చోట ఇంకా కూడా వాళ్ళు రియలైజ్ కావాలి కంతే తప్ప ఇలాంటి ప్రచారం చేయడాన్ని ఎట్లా చూస్తారు గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు వైసీపీ పార్టీ కంప్లీట్గా వాళ్ళకు ఒకటి ఏమంటారంటే వాళ్ళకు చేత కాదు అభివృద్ధి చేయటము రెండు అభివృద్ధి కూడా వాళ్ళకు వ్యతిరేకం వ్యతిరేకులు రీజన్ ఏంటంటే అభివృద్ధి చేసే వాళ్ళని ఎందుకు అడ్డుకుంటారు అంటే వాళ్ళు అభివృద్ధి చేసినప్పుడు చిన్న గీత పెద్ద గీత అనేది వాళ్ళు పెద్దదైనప్పుడు మనం చిన్నది జనాల ముందు మనకు అవమానం అవుతుంది మనం చేత కాదు చేయటము చేసే వాళ్ళను వాళ్ళు ఏం చేశారనుకోండి ఆటోమేటిక్గా వీళ్ళు తెలిసిపోద్ది ఇలా స్థాయి అంటూ అందుకని చెప్పేసి అడుగడుగున అడుగున అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అందులో భాగం ఒకటి రెండోది గత ఐదు సంవత్సరాలు కూడా ఆ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి అమర్నాథ్ గుర్తున్నారు కదా మీకు ఆయన ఆ రోజు మినిస్టర్ వచ్చింది తర్వాత అడుగుతే ఏదో చెప్పాడు ఇంకా పొదగాలి కాదు అది అన్నాడు సరే ఆ రోజు చెప్పే విధానము సరిగా లేకపోయినా కూడా సరే నమ్మినం సరే పొదగాలో ఏదో అని అనుకున్నాం ఎక్కడ బొదిగింది పదమూడు లక్షల కోట్లు కాదు కదా ఎలక్షన్ టైంకి పదమూడు రూపాయలు కూడా రాలేదు పెట్టుబడులు వాళ్ళకు నేను బేసికల్ నమ్మేది నేను నమ్మటం కాదు రాష్ట్ర ప్రజలందరూ గుర్తి వాళ్ళకి చేత కాదు రెండోది వచ్చేసేకి అడ్డుకోవటము వాళ్ళు ఇప్పుడే కాదు ఇంతకుముందు ఈ డిఎన్ఏ ఇంతకుముందు అంటే గతంలో కూడా ఎప్పుడు కూడా అసత్య ప్రచారాలు చేస్తూ డెవలప్మెంట్కు అడ్డు అడ్డుపడుతున్న నేపథ్యం మనది ఈరోజు ఇందాక ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ట్వీట్ చేస్తుంది ఎవడైనా సరే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోతే అది ఇంటి గుట్టు లాంటిది ఒకవేళ ఏదైనా ఉన్నాయనుకోండి అది ఇప్పుడు తమిళనాడు వాళ్ళు వంద ఉంటే వాళ్ళ వాళ్ళ మధ్యలో బట్ పెట్టుబడుల అంశానికి వచ్చేసేట్లకి కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే లోపు కావచ్చు ఏం చేస్తారు ఇవన్నీ పక్కన పెట్టి గొడవలు ఇంటి గుట్టు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతాను నేనేమన్నా అంటే అలాంటిది పోయి వీళ్ళు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకి భద్రత ఉండదంటారా రావద్దని చెప్తారు అన్నిటికి మించి లాస్ట్ ఏం రాస్తారు అమరావతి అయితే ఫ్లడ్ ప్రోన్ ఏరియా బెటర్ టు చూస్ హైదరాబాదు అంటే అమరావతి మునిగిపోతుంది మీరు హైదరాబాద్ బొమ్మని చెప్తారా ఏం చెప్తుండ్రు మన ఇంట్లో దీని ఇంకొక చేయటం లాంటిది అంటారు ఇది పోని బ్లడ్ ప్రో ఏది ఫ్లడ్ ప్రోన్ ఏరియా అమరావతి అయితే నువ్వు వైజాగ్ అని చెప్పొచ్చు కదా లేదా తిరుపతి అని చెప్పు నువ్వు హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో బొమ్మని చెప్పడం నీ ఉద్దేశం ఏంది అంటే అసలు ఏపీలోకి మీరు అడుగు పెట్టొద్దనే కదా చెప్పడం అంటే అంటే వీళ్ళకు జగన్ మీరు కూడా గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా అప్పులు చేసుకోవచ్చు ఏదో ఆ సంక్షేమం చేస్తూ అది తిరిగాడు తప్పితే ఏ రోజు అభివృద్ధి గురించి మాట్లాడలేదు ఇప్పుడు కూడా గమనించినట్లయితే ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఒక మాట అంటుంది ఈ మధ్య అమ్మ అమ్మఒడి వచ్చేది ఉంటే ఆ వచ్చేది జగన్ నుండి ఈ వచ్చేది అంటాడు తప్పితే జగన్ ఉంటే ఏ అభివృద్ధి జరిగేది జగన్ ఉంటే ఈ అభివృద్ధి ఆగి ఉండేది కాదనే మాట నోటికి రాదు నువ్వేంది నువ్వు ఇచ్చేది వెల్ఫేరు ఈరోజు నువ్వు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ అంటే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మేము గంటలు ఇచ్చేసినాం కదా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు అంటే ఇక్కడ ఏమంటారంటే ఇది మా గ్రేట్ నేషను లేకపోతే నేను అది ప్రజలు సొమ్మప్ప వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది మనం అంత డబ్బులు తరచుకుంటే ఎలాగంటున్నాను అసలు పెన్షన్ తీసుకొచ్చిందే టీడీపీ ముప్పై రూపాయలు కానీ డెబ్బై రూపాయల దాకా తీసుకెళ్ళారు ఆ తర్వాత డెబ్బై రూపాయలు రాసే ఉన్నప్పుడు రెండు వందల అయితే రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు తీసుకెళ్ళింది మేము రెండు వేల నుంచి మళ్ళీ మూడు వేలు అయితే మూడు వేల నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచా అంటే ఎందుకు చెప్తున్నట్టే ఎగ్జాంపుల్ సంక్షేమం నువ్వు ఏదో పెద్ద గొప్ప ఎర్రగ్రగ్రై తీసినట్టు కదా సంక్షేమం టీడీపీ ఏమి నీకంటే బాగా జరిగింది ఇప్పుడు అంతకంటే బాగా నడుస్తుంది సో అపార్ట్ ఫ్రమ్ దట్ మన అభివృద్ధి వైపు అడుగులేయాలి కదా ఈరోజు ప్రపంచం మొత్తం ఒక వైపు పోతుంటే ఇలాంటిది ఇదేదో వేరే ట్వీట్ అనుకోవద్దు ఇది పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ స్పాన్సర్డ్ వైఎస్ఆర్సిపి పార్టీ స్పాన్సర్డ్ ట్వీట్స్ అంటాను ఇది స్టేట్ టెర్రరిజం అగనేస్ట్ స్టేట్ అంటాను వీళ్ళని వీళ్ళు అసలు దేశద్రోహులు ఇంతకుముందు మన మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కేసులు పెట్టారు కదా అది విమర్శించడము సహితకం విమర్శించడానికి దేశద్రోహం కేసులు పెట్టారు దీని మీద కదా అసలు దేశద్రోహం ఏం చేస్తారు ఇట్లాంటి ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఈ వాళ్ళు చేస్తున్నారు ద్రోహులను లేకపోతే పేటిఎం బ్యాచ్ను ఊరుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది రాష్ట్ర ఇమేజ్ని దెబ్బలు తీయాలనే ఉద్దేశంతో శ్రీహరి గారు నేనేమంటే డెఫినెట్గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము తప్పదు ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో ఉన్నందుకు మనం సిగ్గుపడుతూ ఇంకా దరిద్రం ఉంది మరి ఏం చేద్దాం మరి దరిద్రం పోలేదు పూర్తిగా పోలేదు బట్ కంట్రోల్లో తెచ్చుకుంటూ అట్ ద సేమ్ టైం మనం కూడా మళ్ళీ ఇలా కౌంటర్ పెట్టుబడిదారులు చెప్పుకుంటూ రావాల్సిందే ఇప్పుడు వాళ్ళకి ఎంత కుళ్ళు కాకపోతే ఎంత ఏడుపు కొంటు మనుషులు కాకపోతే అమరావతి ఫ్లడ్ ప్రో ఫ్లడ్ ప్రోన్ ఏరియా అంటారా ఈరోజు ప్రపంచంలో ఉన్న నగరాలన్నీ కూడా నదుల ఒడ్డునే ఉన్నది మరి అవన్నీ మునగంగా అమరావతికి ఏమొచ్చింది నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు అక్కడే కూర్చున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఫ్లడ్ వచ్చి నీ మునిగిపోయింది నదికి పక్కనే ఉంది కదా నీళ్ళు తాడేపల్లిలో పెద్ద దూరం లేదు కదా చాలా ఉన్నాయి కదా ఎన్నిసార్లు ఇల్లు మురిగింది ఇంకా అటు ఇంకా ఇప్పుడు అప్పుడు ఇంకా ఎటువంటి మెజర్మెంట్ అంటే మెజర్స్ తీసుకోలేదు అంటే ఫ్లడ్ వస్తే